సాఫ్ట్ గా సోఫిస్టికేటెడ్ గా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉండే డైరెక్టర్స్ లో సునీల్ కుమార్ రెడ్డి గారు ఒకళ్ళు. ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేయడం అంటే చాలా హాయిగా ఆనందంగా టెన్షన్ లెస్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. అవైలబుల్ లైట్ లో, అవైలబుల్ టైమ్ లో, అవైలబుల్ బడ్జెట్ లో క్వాలిటీ మిస్ కాకుండా కాస్ట్ కంట్రోల్ చేస్తూ సినిమా తీయటం అనే ప్రక్రియ చాలామంది చేయలేరు దర్శకుల్లో. బట్ ఆయన అన్ని యాంగిల్స్లోనూ కూడా చాలా బాగా ఈ సినిమాని తీయటం జరిగింది. మా నాన్న నెక్స్లైట్ అనే సినిమా ఒక తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉన్న సినిమా. ఆ సాంగ్ చూస్తే ఒక ఇళయరాజా గారి సాంగ్ లాగా పెద్ద అడమెత్తుగా లిరిక్స్ కానీ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ అసలు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్లోనే సన్ ఆఫ్ అని ఇంట్రడ్యూస్ చేయటంలోనే కథలో ఉండే మెయిన్ పాయింట్ అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం నేను సెకండ్ టైం చూసినా కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంది. కొల్లూరులో కొండ ఉందండి, ఆ కొండ చిన్న చిత్రాలు తీసే దర్శకులందరికీ అండగా ఉంటుంది. ఆ అండే చంద్రబాబు శ్రీనివాసరావు గారు. సో ఆయన నేను సునీల్ గారి డైరెక్షన్లో రెండు సినిమాలు యాక్ట్ చేశాను. నేను ఒకటి నేనేం చిన్నపిల్ల, దానికి నిర్మాత డి రామనాయుడు గారు. రెండో సినిమా మా నాన్న నక్సలైట్, దీనికి నిర్మాత చంద్రబాబు శ్రీనివాసరావు. చంద్రబాబు శ్రీనివాసరావు గారు బ్యానర్ నాకు ఆల్మోస్ట్ హోమ్ బ్యానర్ లాంటిది, ఎందుకంటే అక్కడ నాకు బాగా తెలిసిన ఇష్టమైన వినయ్ గారు అంటారు. అలాగే దాంట్లో మా గురువు గారు వేలంగి గారు కూడా సినిమా చేశారు. నాకు ఎప్పుడో ఒకసారి ఒక నువ్వు ఈశ్వరుడు గెటప్ వేస్తావు అని చెప్పి ఎవరో ఒక తెలిసిన ఫ్రెండ్ చెప్తే నేనేంటి నాకెందుకు సూట్ అవుద్దు అని అనుకున్నాను. ఊహించకుండా ఒకసారి శ్రీనివాసరావు కంపెనీ నుంచి పిలిపి వచ్చింది. వెళ్తే ఏంటి అంటే ఇలా శివుడు గెటప్ అని అన్నారు. నాకు ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఎంతగా ఉండదో నేను మ్యాచ్ అవుతానేమో అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి 3 అవర్స్ మేకప్ వేసుకున్నప్పుడు రామారావు గారు వీళ్ళందరూ గొప్పతనం బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే అంత ఓపిక, చాలా ఓపిక కావాలి 3 అవర్స్ మేకప్. గెటప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒపీనియన్ వినయ్ గారిని శ్రీనివాసరావు గారికి వెళ్ళాను. శ్రీనివాసరావు చాలా బాగుంది అని ఫస్ట్ ఒపీనియన్ చెప్పారు. తర్వాత ఆ ఫొటోస్ చూసి నా రిలేషన్స్ అందరూ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యేది అన్నారు. సినిమాలో కూడా చాలా బాగా వచ్చింటుంది. అలాంటి క్యారెక్టర్ ఇచ్చిన శ్రీనివాసరావుకి థ్యాంక్స్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అయ్యి ఇలాంటి ఎన్నో సినిమాలు సునీల్ గారు ఆయన పార్ట్నర్ రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఆయన అసలు సినిమా ఎప్పుడు తీసాడు, ఎప్పుడు సినిమా వచ్చిందని తెలియకుండా కూడా సైలెంట్గా చేసేస్తుంటారు. ఆయన వైజాగ్ వెళ్ళటం, 15 రోజులు ఉంటాం సినిమా తీసేయటం, అది చాలా ఈ టైంలో ఈ ఓటీటీ దీంట్లో చాలా అడ్వాంటేజ్ సిస్టమ్ అది. సో దానికి సపోర్ట్ చేసిన శ్రీనివాసరావు గారికి, ప్రసన్న గారికి, వీళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. శిల్పాలుగా సినిమా తల్లి మారిస్తే వాటికి రంగులు వెదజల్లి ప్రజలకు అందించే నా సోదర బిడ్డలు జర్నలిస్టులకి ఇంత ఉదయాన్నే వచ్చి ఇంత చిన్ని మంచి సినిమాను ప్రమోట్ చేయడానికి మాకు తోడ్పడుతున్న మీ అందరికీ శతకోటి వందనాలు. లోపల మెడ్రాసులో జరిగే ఇట్లా ఉదయాన్నే ప్రెస్ మీట్లు, జర్నలిస్టులు రావటం, ప్రొడ్యూసర్స్కి అండగా ఉండటం, ఆ సినిమాను ప్రమోట్ చేయటం, మళ్ళీ నేను ఇవాళ మా నాన్న నక్సలైట్ సినిమాలో అదే రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాను మిమ్మల్ని అందరిని చూసి. సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు కథ చెప్పలేని హార్ట్ టచింగ్ సబ్జెక్టు, ఇది ప్రజలకు ఉపయోగపడుద్ది, అందరు ఆదరిస్తారు, దానికి తగ్గ హీరో రఘు కుంచే గారు అయితే బాగుంటుంది. తల్లి, తండ్రి, బిడ్డ అందరూ కూడా చూసి
ఒక ఎమోషన్తో బయటకు వచ్చి సొసైటీ ఉపయోగపడే మంచి చిత్రంగా భావించి నేను ఈ చిత్రాన్ని తీశాను. ఈ చిత్రాన్ని నేను చూసినాగానే నేను సీట్లో క్లైమాక్స్ అయిపోగానే దాదాపు 15 నిమిషాలు నేను తేరుకోలేదు. ఆ తర్వాత ఒక 3 డేస్ పట్టింది నాకు మాతృదేవభావ సినిమా చూస్తే తేరుకున్నట్టుగా అట్లా పట్టింది ఈ సినిమా. తర్వాత మీ అందరి ఆశీస్సులతో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ఇదంతా ఈ సినిమాకు సంబంధించి ఒక ఎత్తు. ఇంకా రెండో భాగం, ఈ సినిమా ప్రమోట్ చేయాలంటే నేను కానీ ఇటువంటి మంచి చిత్రాలు తీసే నిర్మాతలు కానీ పడే ఆవేదన బాధ, నేను ఈ సినిమా బయట తీసుకెళ్లాలంటే మా సినిమా ఇండస్ట్రీలో ఒక ఎల్ఎల్పి అనేది ఒక క్యాన్సర్ స్టార్ట్ అయిన ఒక సంస్థ అయింది. నేను సినిమా యాడ్ చేయాలన్నా వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి, సినిమా టీవీలో రిలీజ్ చేయాలన్నా ఎల్ఎల్పి వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అంటే ఎల్ఎల్పి వాళ్ళు ఎవరంటే నా సాటి నిర్మాతలు. ఒక నిర్మాత సినిమా తీస్తే ఇంకో నిర్మాత కమిషన్ ఇచ్చుకోవటం ప్రపంచంలో ఏ నిర్మాతకి ఉండదు. ఆ దౌర్భాగ్యం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మంచి చిత్రాన్ని తీస్తే దానికన్నా డబుల్ కమిషన్ ఇళ్ళ పాపానికి పెట్టాల్సి వస్తుంది నాలాంటి నిర్మాతలు. ఇది కూడా మీ జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్. సినిమా ఇండస్ట్రీలో మంచి చిత్రాలు ఎట్లా వస్తాయి? నిర్మాత ఒక సినిమా తీసి చచ్చిపోతే ఆ మంచి మిగులుది కానీ ఆ నిర్మాత ఇంకో సినిమా తీయటానికి అవకాశం లేదు. కారణం ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎల్ఎల్పి అనే క్యాన్సర్. సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఈ రెండే సినిమా ఇండస్ట్రీకి వెల్వేషర్స్. మీరు మనం చూశారు స్ట్రైక్ చేశారు, స్ట్రైక్ చేస్తే మీ అందరున్నారు కేసు రామారావు గారు ఆవేదనతో నాకు రెండు బాధ్యతలు చెప్పారు. మీరంటే చాలామంది గౌరవం ఉంటుంది. మీరు ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఫెడరేషన్తో మాట్లాడి స్ట్రైక్ సడన్గా చేశారు, విరమింపు చేయండి అని అడిగారు. రెండవది సినిమా ఇండస్ట్రీ నలుగురు చేతుల్లో ఉన్నారు, మీరు కూడా కొంచెం వీలైతే తలుచుకుంటే అది కూడా బయటకు వస్తాయని చెప్పారు. నేను ఆయనకు మాట ఇచ్చాను, అది నలుగురు చేతుల్లో తర్వాత చూద్దామండి, ఫెడరేషన్ విషయం ముందు చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డేనే మా ఫిల్మ్ ఛాంబర్ ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో 2 అవర్స్లో ఆ స్ట్రైక్ సెటిల్ అయిపోయింది. అంచేత సినిమా ఇండస్ట్రీ ఛాంబర్లో కూర్చోవటం వల్ల కొన్ని కోట్లు నష్టం నుంచి అటు కార్మికులు కానీ ఇటు నిర్మాతలు కానీ లబ్ధి పొందారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసి ఈ ఎల్ఎల్పి అనే వాళ్ళకి ఎందుకు మేము డబ్బులు కట్టాలి? చిన్న నిర్మాతలు వీళ్ళకి ఎవరు ఇట్లా సపోర్ట్ చేస్తుంది వెనక? దీనికి కారణం ఏందనేది కూడా మీరు ఒకసారి జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఆలోచించండి. మంచి సినిమాలు ఎట్లా వస్తాయి ఇట్లా అయితే? తర్వాత ఒక జంతు చరాలు పెద్ద చేప చిన్న చేప తింటది, లేకపోతే ఒక పులి ఇంకో ఒక జంతువు తింటది. ఒక నిర్మాతని మానవత్వం ఉన్న మనుషుల మధ్యలో ఇంకో నిర్మాత ఎట్లా తింటాడు? ఇది ఎక్కడది ఈ సమాజం? తర్వాత ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇవన్నీ చాలా రెప్యుటేషన్ ఆర్గనైజేషన్స్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళే తీసుకోవాలి. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి పిలిస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి రేట్లు పెంచుకోవటం, లేకపోతే ఇంకో దానికి పరిగెడతారు వీళ్ళందరూ సినిమా పెద్దలు. పెద్ద బిడ్డ, ఈ పెద్ద బిడ్డ చేసింది సినిమా ఇండస్ట్రీకి. మన కళ్ళెదురుగా చిన్న నిర్మాతలు ఇట్లా కాల్చుకు తింటుంటే మీరు చేసింది ఏంది సినిమా ఇండస్ట్రీకి? ఎందుకు మీరు పెద్ద బిడ్డ ఎందుకు సినిమా ఇండస్ట్రీకి? మీరు ఆలోచించండి. ఈ పెద్ద బిడ్డ కూడా ఎల్ఎల్పి వాళ్ళకి సపోర్ట్ ఇండైరెక్ట్గా. నేను ఇది నా ఒక్క సినిమా కోసం చేయట్లేదు, సగటు నిర్మాత పడే బాధ గురించి. ఎందుకు వీళ్ళందరికీ ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి? సినిమా ఇండస్ట్రీ బ్లడ్ తాగే వాళ్ళకి మీరు అందరూ ఎందుకు ఇవ్వాలి? ఫిల్మ్ ఛాంబర్ ఇండస్ట్రీ పెద్ద, ఈ కొత్త పెద్ద ఎట్ట పుట్టుకొచ్చారు? వీళ్ళు చేసేది ఇప్పుడైనా సరే ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఎల్ఎల్పి అనేది ఉంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు, దానివల్ల ఎవరికి పని దొరకదు, ఇట్లాంటి మీటింగ్లు రాను రాను తగ్గిపోతాయి.
నేను నా సినిమా కోసం ఇది 1% కూడా చూడట్లేదు. సినిమా ఇండస్ట్రీ బెల్లవేషగా చూస్తున్నాను. ఇట్లాంటి కొత్త ఆర్టిస్టులు మీరు చూడండి, హీరో హీరోయిన్స్ వీళ్ళందరినీ నా బోటలు ప్రమోట్ చేస్తారు. వీళ్ళు పెరిగి పెద్ద మహావృక్షాలు అవుతారు. ఈ ఒక్క సినిమాతోనే వీళ్ళు భవిష్యత్తు అంటే 40,000 లక్షల రూపాయలు ఉన్న థియేటరు రెంట్ తీసుకొని 4 లక్షలు 5 రూపాయలు 5 లక్షలు కాజేస్తే ఆ సినిమా ఒక రోజో 2 రోజుల్లో తీసేస్తాం. కేశరామారావు తీసిన మాతృదేవ బావ 3 వారాలకు కానీ అది పెద్ద హిట్ కాలేదు. ఇట్లాంటి సినిమా ఆడాలంటే కనీసం 1 వారంలో ప్రజల్లోకి వెళ్ళాలి. మేము ఎట్లా కట్టగలం ఇంత సినిమా తీసి? ఈ కమిషన్ ఆల్మోస్ట్ 3 కాజేస్తున్నారు ఎల్ఎల్పి వాళ్ళు కానీ ఈ ఇండస్ట్రీ పెద్ద నలుగురు కానీ. ఇది మంచి పద్ధతి కాదు. సొసైటీలో నక్సలైట్లు తయారైనట్టు చిన్న నిర్మాతల్లో కూడా నక్సలైట్ తయారవుతారు. అది ఇండస్ట్రీకి నష్టం. నిజమైన ఇండస్ట్రీ పెద్ద బిడ్డ అయితే దీనికన్నా స్పెషల్ ఫ్లైట్లు అవసరం లేదు. ఒక 1/2 లీటర్ పెట్రోల్ పెట్టుకుంటే ఫిలింగ్ ఛాంబర్లోకి వస్తే 1 అవర్లో సెటిల్ చేయొచ్చు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మీరేమైనా అనుకోండి, అన్నిటికన్నా సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఎల్ఎల్పి క్యాన్సర్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. దయచేసి చిన్న సినిమాలు బతకాలి, మంచి సినిమాలు రావాలి, ఇట్లా ప్రెస్ మీట్లతో కలకలలాడాలంటే ఈ కమిషన్ కాజేసే నిర్మాత దగ్గర కమిషన్ కాజేసే పద్ధతి మంచిది కాదు. థ్యాంక్ యూ. మొట్టమొదటి నుంచి మద్రాసు నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్అందరికీ కూడా నమస్కారాలు. సునీల్ కుమార్ రెడ్డి గారి ఫస్ట్ పిక్చర్ నుంచి నేను వారితో నేను ట్రావెల్ చేస్తానే ఉన్నాను. నేను ఫస్ట్ పిక్చర్కి నేను క్లాప్ స్విచ్ ఆన్ చేయించారు. తర్వాత అలా వరుసగా ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నాను. అలాగే లాస్ట్ సినిమా నాది ఎలుక నజాకకి కూడా ఆయన చాలా సహకారాన్ని అందించారు. ఆయన వాళ్ళ ప్రొడ్యూసర్ రవీంద్ర గారు. ఇకపోతే ఈ సినిమా విషయం వచ్చేటప్పటికి మా నాన్న నక్సలైట్ టైట్లే చక్కగా ఉంది. మా నాన్న నక్సలైట్ అనేది 1/1 అంటే చదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన యాడ్ అయ్యారు ఇక్కడండి. ఆయన ప్రొడ్యూస్ చేస్తారు సినిమాని. వారికి మంచి సెంటిమెంట్ అంటే ఆయన చాలా పని చచ్చిపోతారండి. నేను అబ్జర్వ్ చేసింది ఆయనలో నేనండి. ఆయన ఓ మంచి కథ తీయాలి అని కథనే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ క్యాస్టింగ్కి ఇవ్వరండి. ఆయన కథను నమ్ముకుని సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ తోడైతే ఎంత మంచి సినిమా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. మీరండి ఇందాక ట్రైలర్ చూశాను. ఇక్కడ ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసండి, మా గురువు గారితో కూర్చుని నేను ఫస్ట్ వసే రాములమ్మ రష చూసినంత ఫీల్ కలిగింది నాకు ఇందాక ట్రైలర్ చూస్తే నాకండి. నిజంగా కూడా అంత హాయిగా అనిపించింది, ఎమోషనల్గా అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే నాకండి. రెండోద సాంగ్ చూస్తే ఎంత సెంటిమెంట్ అంటే అంత చక్కని సెంటిమెంట్. శ్రీనివాసరావు గారికి సెంటిమెంట్ నచ్చుతుంది, సునీల్ కుమార్ గారు రెడ్డి గారికి సెంటిమెంట్ నచ్చుతుంది, ఇద్దరికీ నచ్చుతుంది, వీళ్ళిద్దరికీ నచ్చింది, ఆడియన్స్కి నచ్చుతుంది అంటే డెఫినెట్గా కూడా. అంత మంచి ట్రైలర్ చూడగానే అనుభూతి కలిగింది, డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది సొసైటీలో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వడం వల్ల చాలామంది టెక్నీషియన్స్ కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ ఉపయోగించి కొత్త అమ్మాయి అనుకుంటారండి. కొత్త అమ్మాయ కొత్త మీరు మరి వీళ్ళకి ఎంత భవిష్యత్తు ఏర్పడుతుందండి వారిద్దరికీ డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల. బట్ డెఫినెట్గా హిట్ అయ్యి తీరుతుంది, క్వశ్చన్ లేదు. ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది ఒక మృతకు పట్టుకుంటూ తెలుస్తుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే ట్రైలర్ చూస్తే తెలిసిపోయింది ఆ ఎమోషన్ అసలు కన్నీరు రెప్పవేపితే లేదు ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే. అలాగే సాంగ్ ఆ సెంటిమెంట్ ఎంత బాగా రాయించాడు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఎవరన్నా వినయ్ గారు రాసింది, పెద్దమూర్తి గారు చాలా బాగా రాశారు చక్కగా. అంటే ఇప్పుడు ఆత్రేయ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా అండి, మామూలుగా మనం మాట్లాడుకునే మాటలతో పాట రాస్తారు ఆయన ఆత్రేయ గారితో. ఆత్రేయ గారితో నేను 4 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. రాత్రులు ఆయనతో పడుకున్నాను, పగల ఆయనతో తిరిగాను, ట్రావెల్ చేశాను. ఆయన నేచర్ నాకు అర్థమైందండి. మామూలు కలిపి వర్డ్స్ తీసుకుంటాడు ఆయనండి. అలాగే అనిపించింది ఇందాక ఆ సాంగ్లో కూడా నాకండి.
సో డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాసరావు గారు అలాగే సునీల్ కుమార్ రెడ్డి గారు మరిన్ని సినిమాలు తీసి కొంతమందిని బ్రతికించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టైటిలే చాలా మంచి టైటిలు. జనరల్గా ఏంటంటే నక్సలైట్ అనే పదం చూస్తే మనకు ముందు గుర్తుకొచ్చే పేరు సీతారామయ్య గారు. కరెక్ట్గా సీతారామయ్య గారి పాత్ర మన రఘు కుంచి ఆయన చేశారు. చాలా అద్భుతంగా అంటే రఘు కుంచి కనబడుతుంది అక్కడ, సీతారామయ్య గారి పాత్రే కనబడుతుంది. ఆ రఘు కుంచి ఇంకోటి ఏంటంటే అతను బేసికల్ ఆయన స్టార్ట్ అయ్యింది మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సింగర్గా ఉండి నటుడిగా అయ్యి ఆయన పాడిన పాటకి ఆయనే అభినయం చేయటం అనేది ఈ మానా నక్సలైట్లో చూస్తున్నాం. సో ఒక నలుగురు ఐదుగురు ఫాదర్లు వాళ్ళు ఆ ఫాదర్లు బాగా ఫాదర్లు ఇది అది చూపించగలగటం అనేది సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. సునీల్ కుమార్ రెడ్డి గారు ఏ సినిమా చేసినా కూడా ఒక నేషనల్ అవార్డ్స్ అనుకోండి, ఇండియన్ పనోరమా అనుకోండి, తెలుగు నుంచి కన్సిడర్ చేసే మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్గా సునీల్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. అలాంటి సునీల్ కుమార్ రెడ్డి గారిని మా చదలవాడ శ్రీనివాసరావు బిచ్చగాడి సినిమా 100 రోజులు స్టార్లు ఎంతోమంది స్టార్లు వారం వారం స్టార్ ఇస్తే దీన్ని పక్కన పెడదామనుకుంటే పాపం స్టార్ పక్కకి వెళ్ళిపోయాడు, బిచ్చగాడి ముందుకెళ్తూనే ఉండేది. అలా 100 రోజులు జెన్యున్గా ఆ సినిమా ఆడిన ఆ సినిమాని ఆ ప్రమోట్ చేసిన విధానం చూస్తే ఆయన ఆ రోజుల్లో ఫుల్ పేజ్ అయ్యి వేస్తే నాకు తమిళనాడులో మా సింధు వాళ్ళ ఫాదర్ టి రాజేంద్ర గారు సార్ అంత బిచ్చగారిని ప్రొడ్యూసర్ యారు సార్ కొంచెం ఇంట్రడ్యూస్ పండుంది సార్, ఆవిడని ఇంట్రడ్యూస్ పండిటన్నా నా పయ్య ఎండియో పానో సార్ అంటే ఆయన ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసి ఆయన్ని నాకు అభిజెప్తే ఆయన చేసే ప్రమోషన్కి నా కొడుకు సింధు నేను రాజేంద్రని గారు మేము ఎక్కడికో వెళ్ళిపోతాం సార్, అలాంటి ప్రొడ్యూసర్ కావాలి సార్, అలాంటి ప్రొడ్యూసర్ ఉంటే మేము ఎక్కడికో బాగుపడతామని చెప్పి ఎక్కడో తమిళనాడులో ఉండ టి రాజేంద్ర సింధు ఫీల్ అయ్యారంటే చదలవాడ శ్రీనివాసరావు ఆ ప్రమోషన్ చేసిన విధానం ఆ పిచ్చిగా నిలబెట్టిన విధానం మనకు అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో దాదాపు 15 సినిమాలు ఉన్నాయి, అంటే ఒక కుటీర పర్సన్ లాగా చేస్తున్నారు. అది కూడా చిన్న సినిమాలు, ఎంతోమంది రైటర్లు డైరెక్టర్లు లేకపోతే ఆర్టిస్టులు రకరకాల ఎంతో టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీకి అవి చెప్తున్నారు. ఆయన కావాలనుకుంటే పెద్ద సినిమాలు స్టార్ల సినిమాలు క్యూలో చేయొచ్చు. చాలామంది స్టార్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకు కూడా ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారు, ఆయన ఆర్థిక సహాయంతో పెద్ద సినిమాలు చేస్తున్నారు, అది విషయం. బట్ ఆయన అంత పెద్ద సినిమా అనుకున్నా కూడా నేను ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేసి నేను ఇంతమందిని ఇచ్చేసుకుంటే నాకు ముఖ్యం నాకు డబ్బు రావటం పోవటమే కాదు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఒక నిర్మాతగా కూర్చుంటాడు. అదే ఆయన టింబర్ ఎస్టేట్లో ఆ టింబర్ కట్ చేస్తా ఉంటే అదంతా మొత్తం ఆ దుమ్ము ధూళి అదంతా మీద పడతా ఉంటే ఆయన ఎంతో ఆనందంగా అక్కడ ఒక కార్మికుడిగా ఒక శ్రామికుడిగా కష్టపడి సంపాదించిన ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఇస్తున్నాడు. ఇచ్చి ఇలా సునీల్ కుమార్ రెడ్డి గారు కానీ అందరినీ రాఘవేంద్రస్వామితో సినిమా కానీ అన్ని సినిమాలు ఇచ్చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉన్న చదలవాడ శ్రీనివాసరావు ధన్యులు. ఇవాళ నిజంగా చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి. పాత బ్రిటిషర్స్ని తోలి వాళ్ళని దీనికోసం ఆయన ఫ్యామిలీని కూడా త్యాగం చేసి అల్లూరి సీతారామరాజు గారు ఎంత గొప్పవాడు మా సినిమా ఇండస్ట్రీకి మాకుండా అల్లూరి సీతారామరాజు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన ఇప్పుడు ఇందాక ఎల్ఎల్పి గురించి ఇప్పుడు గిల్డ్ గురించి చెప్పారు. గిల్డ్ గురించి ఆయన అసలు బాధపడాల్సిన అవసరమే లేదు, ఆయన ఈజ్ వెరీ కంఫర్టబుల్. కానీ ఎంతోమంది చిన్న ప్రొడ్యూసర్లు చిన్న టెక్నీషియన్స్ చిన్న ఆర్టిస్టులు ఇబ్బంది పడటానికి ఒక గిల్డను పెట్టుకుని దాంట్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టుకుని ఆ కొన్ని ఛానల్స్ నుంచి ప్రొడ్యూసర్ల దగ్గర కమిషన్ తీసుకుని ఆ కమిషన్ డబ్బుల్ని కొద్ది మంది పంచుకుంటూ వాళ్ళకి వాళ్ళ స్వార్థానికి ఉపయోగపడుతున్న విధానాన్ని చూసి ఇది తప్పు అని చెప్పి ఆయన డెఫినెట్గా ఇది ప్రతిఘటించాలి అనేది ఆయన ఫీల్ అయ్యారు. అదే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో దాదాపు చాలామంది 1235 మంది రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి, వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి, వాళ్ళ కోసం దాంట్లో వచ్చే ప్రతి పైసా డబ్బులు ప్రొడ్యూసర్లు అందరి డబ్బులు ప్రొడ్యూసర్లు అందరి సేఫ్టీకి ఇండస్ట్రీ కోసం పనిచేస్తున్నారు. అలా ఛాంబర్లో కౌన్సిల్లో పనిచేస్తాయి. అదే గిల్డు కేవలం ఒక 20 మంది స్వార్థ పూర్త దీంతో వాళ్ళు వాటాలు పంచుకోవటానికి వాళ్ళు ఈ కమిషన్తో బతకటానికి వాళ్ళ కమిషన్తో బతికేటంత స్థాయిగా చాలా గొప్ప స్థాయి గలవాళ్ళు అయినా కమిషన్తో బతుకుతున్నారు అని ఒక బాధ అది ఇండస్ట్రీ మొత్తం ఉంది. అదే కనుక వాళ్ళు ఆ పనులు చేయకుండా అంటే ఎన్నో చిన్న సినిమాలు కాపాడుకునేట్టు ఉంది. ఇవాళ టికెట్ రేట్లు
విపరీతం పెంచేశారు. విపరీతం పెంచేస్తే ఒక రేంజ్ లో లాస్ట్ డిసెంబర్ లో చూసుకుంటే పెద్ద హిట్ అఖండ ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చిన తర్వాత హైయెస్ట్ డేస్ ఆడిన సినిమా వరల్డ్ లో ఏదైనా ఉందంటే అది అఖండ. అలాగే పుష్ప హిందీలో చాలా పెద్ద రేంజ్ అయింది, తమిళ్లో పెద్ద రేంజ్ ఉంది ఆ సినిమా. అలాగే శ్యామ్ సింగ్ రాయ్ ఒక రీజనబుల్ రేట్స్ ఆఫ్ టికెట్స్ అది ఉంది. ఇప్పుడు నువ్వు చూసుకుంటుంటే ఎన్ని సినిమాలు ఎన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుక్రవారం ఎన్నో కన్నీటి గాథలకి ఇవాళ కారణమైంది వాళ్ళ ఈ టికెట్ రేట్లు పెంచడంగా కానీ ఇలా ఈ గిల్డ్ అరాచకాలు కానీ ఇవన్నీ డెఫినెట్గా మార్చి ఇండస్ట్రీని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా గుర్తిరిగి మారతారని ఆశిద్దాం. ఇదిలో ఇది పక్కన పెడితే ఇక మన మానవ నక్సలైట్కి వస్తే ఒక నలుగురు ఫాదర్స్ వాళ్ళ బాధ వాళ్ళు ఇచ్చేయటం ఆ మధ్య చూసాం. గౌతమిపుత్ర శాతకంలో పలానా తల్లి గారి కొడుకు ఇక్కడ పలానా తండ్రి గారి కొడుకు అని చెప్పి తండ్రి స్టోరీ సునీల్ కుమార్ రెడ్డి గారు చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. సో డెఫినెట్గా ఈ ఆ పాట ఎక్స్ట్రాడినరీ హిట్ అయ్యి వాళ్ళని. అలాగే మా మాతృదే బాబా ఇప్పుడు కూడా చరిత్రగా ఉంది అజయ్ కుమార్ గారు ఆయన వచ్చి చేయటం. ఇక మా రాళ్ళ అసలు చిన్న సినిమాలకు ఆయన స్టార్, ఒక పక్కన గ్యాంగ్లర్ రిలీజ్ అవుతా అంటే దానికి మీద ఇమ్మీడియట్ ఇద్దరు పిల్లల ముద్దలు పోలీస్ వేసి ఇద్దరు పిల్లల ముద్దలు పోలీస్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఎదురుంటే మీరు ఉంటుంది పక్కన పల్లె అలా ఎన్నెన్నో సినిమాలు. సో ఆయన కాశీ గారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు రవీంద్ర బాబు గారు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ డే నుంచి సునీల్ కుమార్ రెడ్డి గారు ఆయన కలిసిమెలిసి అలా రన్ అవటం చూసాం. చూసి స్టిల్ వాళ్ళతో కూడా అలాగే కలిసిమెలిసి ఉంటున్నారంటే ఇద్దరు బిహేవియర్లు ఎంత మంచి అయితేనే అలా ఉండగలుగుతారు. ఇవాళ కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్స్ వీళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలంటే డెఫినెట్గా ఈ మానవ నక్సలైట్ అనే సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సూపర్ హిట్ అయ్యి దీనికి దయచేసి మీరు కూడా టికెట్ రేట్లు చెప్పండి, కొంచెం ఏమాత్రం ఉండో వీలైన తక్కువ టికెట్ రేట్లతోనే చేయండి, ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. సో టికెట్ రేట్ తక్కువ ఉంటే బాగుంటుంది. ఆడియన్స్ కూడా ఇది మా సినిమా మాది అని ఓన్ ఫీల్ అవ్వాలంటే వాళ్ళకి రీజనబుల్ టికెట్ రేట్ ఉంటేనే ఫీల్ అవుతారు. అందుకని ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి. మా చదలవాడ శ్రీనివాస గారికి కష్టపడి ఆ కార్మికుడు శ్రామికుడుగా ఆ దుమ్ము ధూళి డబ్బులు తీసుకొచ్చి మన సినిమా ఇండస్ట్రీకి ఇస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక కార్మికుడు శ్రామికుడుగా ఆయన మాకు వలన ఒక అల్లూరి సీతారాం రాజుగా అందరం కాపాడుకుని ఈ సినిమాని సూపర్ హిట్ చేద్దాం. మనస్ఫూర్తిగా ఎంటైర్ ఇండస్ట్రీ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలని కోరుకుంటూ, అలాగే పరిశ్రమలో భాగమైన జర్నలిస్టులు కానీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీలో కొత్త తరం కూడా వస్తుంది. సో అందుకని కంపల్సరీ ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా పీపుల్కి ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. మా నాన్న నక్సలైట్ ఆ టైటిల్ పెట్టి సెంటిమెంట్ సినిమా తీయాలనుకోవటం అసలు ఆ థాట్ రావటమే చాలా గొప్పది, గొప్ప విషయం. ఆ సెంటిమెంట్ తోటి సినిమా తీయాలనుకున్న సునీల్ కుమార్ రెడ్డి గారి ధైర్యానికి గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మా నాన్న నక్సలైట్ అనే మామూలుగా జనరల్గా నక్సలైట్ అంటే ఒక వ్యతిరేక భావం ఉంటుంది, దాంట్లో సెంటిమెంట్ వెతుక్కొని సెంటిమెంట్ లైన్ తీసుకొని చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా ప్రతి మనిషి ఎవరైనా సరే స్వార్థంతో బతుకుతాడు, ఆ స్వార్థం కూడా ఫస్ట్ పాయింట్ తన ఫ్యామిలీ తన భార్య పిల్లలు వీళ్ళని గురించే. ఎవరు ఏం చేసినా సరే స్వార్థంతో తన ఫ్యామిలీ స్వార్థంతో చేస్తారు. అదే నక్సలైట్. నక్సలైట్ పదం ఎంత గొప్ప పదం అండి. నక్సలైట్ అనే అతను తన ఫ్యామిలీని వదిలేసి తన స్వార్థాన్ని వదులుకొనేసి, అంటే స్వార్థం అంటే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని వదులుకొని ఎక్కడో బ్రతుకుతూ ఎవరికి పేద ప్రజలకు సేవ చేయాలనే థాట్ తోటి రావటం, వాళ్ళు దానికోసం కృషి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నక్సలైట్ అనే పదానికను నక్సలైట్స్కి. అయితే నక్సలైట్స్ ఎంత పేద ప్రజలకు వీళ్ళందరూ చేసిన తర్వాత మనసులో ఉండే సెంటిమెంట్ ఉందో అది ఎక్కడికి పోదు. కాకపోతే నాకు ఈ ట్రైలర్లో అర్థమైంది ఏంటంటే ఆ సెంటిమెంటు ఎప్పుడు వచ్చిందంటే ప్రజలకు సేవ చేసి తనకి ఓపిక అయిపోయిన తర్వాత తన పిల్లాడు గుర్తు రావటం కానీ తన ఫ్యామిలీ గుర్తుకు రావటం కానీ అప్పుడు గుర్తుకు వచ్చింది. అంటే ఆ సెంటిమెంట్ ఎక్కడికి పోలేదు. సెంటిమెంట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎవరిలో అయినా సరే. అంటే నిస్వార్థంగా పనిచేసే నక్సలైట్లో అయినా కూడా
సెంటిమెంట్ అనేది ప్రేమ అనేది లేకుండా ఉండదు, కాకపోతే అది బయట రావడానికి ఒక టైం పడుతుంది అన్నమాట. అలాంటి సెంటిమెంట్ పాయింట్ తీసుకొని వేసేసి అంటే దాంట్లో మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే ఆ సెంటిమెంట్ని తండ్రి కొడుకుల సెంటిమెంట్ని పోలీసు వ్యవస్థ పోలీసులు ఎలా వాడుకున్నారు, అది ఏ దారికి తీసింది, ఎలాగా అయిందని చెప్పి అనేది చాలా సస్పెన్స్ అని బాగుంది. డెఫినెట్గా ఇంత మంచి నక్సలైట్ అనే టైటిల్లో ఇంత మంచి సెంటిమెంట్ సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ థాట్ సెంటిమెంట్ థాట్ రెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో చూసే వాళ్ళకి డెఫినెట్గా ఆనందిస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ది టీమ్. మా నాన్న నక్సలైట్ ఈ టైటిల్లోనే పెద్దలు చెప్పినట్టుగా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ తీసుకొని సునీల్ కథ రాయటం జరిగింది. యాక్చువల్గా బ్లడ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, కడుపు కోత ఎలా ఉంటుంది అనేది అది మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటుందని నిరూపించాడు ఈ సినిమాలో. సో ఈ సినిమాకు నాకు వయసు అయిపోయింది కొడుకు అనే సినిమా పాట రాసినందుకు, నా మిత్రుడు సునీల్కి, పెద్దలు చదలవాడ శ్రీనివాసరావు గారికి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు వినయ్ మహదేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. సార్ నా గురించి చెప్పారు వినయ్ మహదేవ్ ముందు సినిమాల్లో చేశారని. నేను సార్ ఫస్ట్ సినిమా రొమాంటిక్ క్రిమినల్స్ చేశాను, నా ఫస్ట్ సినిమా అది సారీ. తర్వాత వలస చేశాను, తర్వాత ఇంకొక సినిమా ఉంది అది ఇంకా బయటికి రాలేదు, వస్తుంది త్వరలో, అది చేశాను. తర్వాత ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నాకు అంటే ఫస్ట్ సార్ చెప్పారు మన క్యారెక్టర్లో ధనంజయ్ అనే క్యారెక్టర్ ఉంటుంది, ఒక స్పాయిల్డ్ సన్ అనుకోవచ్చు. ఒక అంటే ఇప్పటిదాకా ఇక్కడ కొడుకు మీరు చూసిన ప్రేమల దాటిలో ఏంటంటే కొడుకు తండ్రి మధ్యన మంచిగా ఉన్న రిలేషన్ చూపించారు. ఒక కొడుకు నార్మల్ అంటే ఇప్పుడు మన సొసైటీలో చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు అన్నమాట, మా నాన్నకి ఏం చేసి పెట్టట్లేదు అని. సో అలాంటి ఒక కొడుకు నా క్యారెక్టర్ చేశాను నేను. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఎల్వి శివన్ గారితో పనిచేశాను నేను, ఎల్వి శివన్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి సునీల్ సార్ నా మీద కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఒకటి అంటే ఫస్ట్ రొమాంటిక్ క్రిమినల్స్లో ఒక నెగిటివ్ షేడ్ బాగా నెగిటివ్ అన్న క్యారెక్టర్ చేశాను, తర్వాత వలసలో బాగా పాజిటివ్ అయిన క్యారెక్టర్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ వయా మీడియాగా అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ కొద్దిగా టచ్ ఉన్న ఇదో క్యారెక్టర్ చేశాను. సో ఎవ్రీ టైమ్ హీ టీచర్స్ మీ సంథింగ్ న్యూ. నేను ఆయన దగ్గర ఒక స్టూడెంట్ లాగా ఏదో క్లాస్ అటెండ్ అవుతున్నట్టు ఉంటుంది అన్నమాట. ప్రతిసారి నాకు సార్ని చూస్తే భయం వస్తూ ఉంటుంది, ఏదైనా డైలాగ్ మర్చిపోతే సార్ వైపు చూస్తే నాకు భయం వస్తుంది, అమ్మో ఏదైనా మర్చిపోయినా తిడతారేమో అని. కానీ అలా ఉండదు, బట్ ఐ కీప్ లర్నింగ్ ఫ్రమ్ సునీల్ కుమార్ రెడ్డి సార్. వలస అయితే నాకు ఇది బెస్ట్ అని చెప్పాలి సార్ ఇచ్చిన క్యారెక్టర్లో. ఇది కూడా చాలా మంచి క్యారెక్టర్. అండ్ కన్నీ టు ప్రొడ్యూసర్ సార్ చదలవాడ శ్రీనివాసరావు గారు. సార్ నేను ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని కలడం సార్. ఐఎమ్ వెరీ లక్కీ మీ గురించి తెలిసినందుకు, ఎందుకంటే చిన్న సినిమాలని ఆదరిస్తూ అభిమానిస్తూ దానికోసం పనిచేసే చాలా తక్కువ మంది ఉంటారు సార్. మీరు అదే పనిగా పెట్టుకొని అంటే సార్ వాళ్ళు చెప్పినట్టు పెద్ద సినిమాలు తీయగలిగినా సరే చిన్నవాళ్ళతో సినిమాలు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు వీలు థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు కృష్ణ బర్గుల. నేను ముందు మీడియా పీపుల్ మీడియా అనల గురించి మేడం గురించి వీళ్ళందరి గురించి మాట్లాడాలి, వాళ్ళకి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో చిన్నప్పుడు రోజు ఒక మూవీ అప్డేట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా వెయిట్ చేస్తుండే, అవన్నీ అప్పుడు నాకు మీ ద్వారానే వచ్చేవి. సో దానికి ఒక స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు ఇంకొక డబల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నేను నటించిన ఒక సినిమా రిలీజ్ అవబోతుంది, దాన్ని మళ్ళీ మీరు ఒక బ్రిడ్జ్గా జనాలకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు. సో దానికి డబల్ థ్యాంక్స్. అది మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా సరే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం, అది ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి మాట్లాడడానికన్నా ముందు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. డైరెక్టర్ రవిబాబు సార్, నా ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్ నన్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఈరోజు ఒక నలుగురు ముందు నించున్నానన్న, ఒక 10 మంది నా మాటలు వింటున్నానన్న కారణం మీరే. థ్యాంక్స్ ఎ లాట్, లవ్ యూ లాట్. ఇప్పుడు నేను
మా నాన్న నక్సలైట్ టైటిల్ గురించి మాట్లాడతాను. ఒక జనరల్గా ఒక పేరెంట్ వాళ్ళకి పిల్లలు పుట్టగానే వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ ఆ డబ్బులంతా తీసుకొచ్చి పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. పిల్లలు దాంతో మంచి చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి ఒక టాప్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఆన్సరబుల్ ఒక ప్లాట్ఫామ్ మీద ఆన్సరబుల్ క్వశ్చన్ వచ్చింది అనుకో, మీ డాడీ ఏం చేస్తుండేవారు, మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు అన్నప్పుడు కొంతమంది క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు, ఇప్పుడున్న నా పొజిషన్కి మా ఫాదర్ డెసిగ్నేషన్ చెప్పచ్చా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అలా ఎటువంటి క్యాలిక్యులేషన్ చేసుకోకుండా స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్ చేసే జాబ్ చెప్పే ప్రతి కుర్రాళ్ళకి చెప్తున్నాను, ప్రతి అమ్మాయికి ఇది మీ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో సత్యన క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఫాదర్ని చూస్తున్నాడు, కాకపోతే ఫాదర్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటాడు, ఫాదర్ వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాడు, కాకపోతే ఆ ఫాదర్ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. సో అందరికీ ఇది అంటే ఒక ఫాదర్ కానీ ఒక పేరెంట్ కానీ డెసిగ్నేషన్ ఏదైనా సరే గర్వంగా బయటికి చెప్పుకునే వాళ్ళ కొడుకైనా కూతురైనా ఇది వాళ్ళకు పక్క కనెక్ట్ అవుతుంది. సినిమా కంటెంట్ గురించి ఎస్పెషల్గా చెప్పాలంటే ఒక తండ్రిని కలవాలని రోజు ఎదురు చూసే ఒక కొడుకు, ఒక కొడుకుని ఎప్పటికైనా కలవాలని తాపత్రయం పడే కథ ఇది. దీంట్లో తండ్రి పాత్ర రఘుకుంచే గారు పోషించారు. రఘుకుంచే సార్ గురించి చెప్పాలంటే సార్ ఈజ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్, అంటే ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్ అయినా ఒక వెరీ కామన్ మ్యాన్లో ఉంటాడు. నాకు చాలా విషయాలు గైడ్ చేశారు, చాలా విషయాలు చెప్పారు, సార్కి స్పెషల్ థ్యాంక్స్. సార్ యాక్టింగ్ పరంగా వస్తే ఒక ఫ్రేమ్ సార్ మీద పెట్టగానే ఒక న్యాచురాలిటీ కనపడుతుంది, అది ఈ క్యారెక్టర్కి చాలా మంచి యాక్ట్ అయింది, అది నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో నటించిన చాలామంది కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, సుబ్బరాజు గారు, అజయ్ గారు, జీవా గారు, ఎల్బి శ్రీరామ్ గారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ అంటే ఈ ఫాదర్ ఎమోషన్ సినిమాలు ఇలాంటివి చాలా వచ్చినాయి ఇంతకుముందు, కాకపోతే ఎందుకు స్పెషల్ అంటే ఇది సునీల్ కుమార్ రెడ్డి సార్ చెప్తున్నారు. సార్ చెప్పే దాంట్లో ఒక నిజాయితీ ఉంటుంది, ఒక నిజం ఉంటుంది, అంటే ప్రీవియస్ పిక్చర్ చూసుకున్న ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తారు. ఏది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ అంటే ఇలా ఉండాలి, స్పెసిఫిక్గా యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ఉండాలి అనేది క్యాలిక్యులేషన్ ఏం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కథ చెప్పాలనుకునే వ్యక్తి. సార్ విభిన్నం అనే ఒక పదం ఉంటుంది సార్, అది పర్ఫెక్ట్ యాప్ సార్ మీకు, మీరు ఇంక ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చౌలవాడ సినిమా సార్ గురించి చెప్పాలి. సార్ నేను మీ గురించి విన్నది వింటుంది చూస్తుంది చాలా గొప్ప విషయం సార్. అంటే ఒక పదం ఉంటుంది సార్, మనం చేసే మంచి కనపడాలి కానీ మనిషి కనపడద్దు అని, అది సార్కి మాత్రమే యాప్ట్ అవుతుంది. స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. అంటే ఆస్పైరింగ్ యాక్టర్గా కానీ ఆస్పైరింగ్ రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సార్ ఇండస్ట్రీకి రావాలంటే ఇంట్లో చాలా రకమైన మాటలు చెప్తుంటాం, వాళ్ళకి ఏదో మేము అది చేసేస్తాం పొడి చేస్తామని చెప్తుంటాం, కానీ ఇండస్ట్రీకి వచ్చాక తెలుస్తుంది ఎంత కష్టమో. కానీ అలాంటి కష్టాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు ఇది నా ఎర్లీ డేస్ సార్ ఫిలిం ఇండస్ట్రీలో, రేపు నా గ్రోయింగ్ గ్రాఫ్ ఎలా ఉన్నా సరే మీ బ్యానర్లో చాలా చాలా సినిమా చేయాలని గట్టిగా కోరుకుంటున్నాను సార్. మీ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. అండ్ ఈ సినిమాలో క్రూ అందరికీ మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎడిటర్ గారికి అండ్ శివరామ్ సార్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా డైరెక్షన్ టీమ్ స్వాతి గారికి, శ్రీనివాస్ గారికి, శంకర్ గారికి అండ్ మణికి, వెంకకి, ఈశ్వర్కి, వినోద్కి అందరికీ థ్యాంక్స్. అండ్ మీడియా పీపుల్కి వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రేఖ గురించి చెప్పాలి, వెరీ హార్డ్ వర్క్, చాలా కష్టపడుతుంది తను. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే సారీ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ సార్ గురించి చెప్పాలంటే ఆయన అంత గొప్ప వ్యక్తి, నేను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చంద్రవాడ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందులో నాకు ఫాదర్గా కాశీ విశ్వనాథ్ సార్ చేశారు, ఆయన కూతురుగా నేను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు రియల్ లైఫ్లో ఫాదర్ లేరు, బట్ రియల్ లైఫ్లో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను చూశాను. అండ్ ఈ సినిమా 8 July రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు కామెడీ సినిమాలు వస్తున్నాయి, యాక్షన్ సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక ఫాదర్ మధ్య ఒక సన్ ఎంత ఎమోషన్ ఉంటుందో చూపిస్తున్నారు. ఒక సన్ అనే కాదు, ఒక డాటర్ కూడా.
సో ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్వాతి గారు ఇంకా చాలామంది ఉన్నారు అండ్ మై కో ఆర్టిస్ట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా చూడండి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రవర శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేసి ఫిల్మ్ గురించి సార్కి ఎమోషనల్ కనెక్ట్ ఈ సబ్జెక్ట్ తోటి అయిన దీంట్లో అంటే ఒక బిచ్చగాడి సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అంతకంటే స్ట్రాంగ్గా ఒక ఫాదర్ సెంటిమెంట్ ఈ సినిమాలో వచ్చింది అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఇంకా బెటర్ స్క్రిప్ట్ తయారు చేయడానికి ఎన్నో సజెషన్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. అలాగే అజయ్ గారు కూడా నాకు చాలా సజెషన్స్ ఇచ్చారు మేకింగ్లో వీటిల్లో. ఒక మరో మాతృభావ లాంటి ఒక మంచి ఎమోషనల్ సబ్జెక్ట్, అలాగే ఈ జనరేషన్కి సరిపడిన ఒక యాక్షన్ సబ్జెక్టు తయారవడానికి కారణమైన పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు.